అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి పటాకుల పండుగ మంచిగా చేసుకున్నట్టున్నారు ఇంకా చేసుకుంటూనే ఉన్నారు కదా సరే కానీ ముందుగాల మన ముచ్చటాలు ఏముంటాయి నెత్తిరాతల గీతలే కదా సుడు రెడ్ లైస్ రెండు రాష్ట్రాల సంబురంగా జరిగింది దీవెల పండుగ దీపాలు ఎలిగిపోయినాయి భారతదేశం నిండుగా ముఖ్యమంత్రి సారు ఏర్పాటు చేసిండు సమావేశం రేవంతాల్ గారు మాట్లాడిండు కులగణన కోసం ఏపీల ఫ్రీ గ్యాస్ బుడ్డి పథకానికి చేసిండు బారసాల చంద్రాల సారు పైకం కూడా విడుదల చేసిండు శాల పిఠాపురంను కూడా పట్టించుకోవట్లేదట పవనాలు బాధ చెప్పుకుంటున్నారు మున్సిపాలిటీలు ఉండే జనాలు పటాకుల పండుగ నాడు పరిశాన అవుతున్న సీన్ తాత భారత దేశంలో ఈ రాష్ట్రము ఆ రాష్ట్రం అనుకుంటా దేశమంతట దీవెల పండుగను ఉన్నోళ్ళు లేనోళ్ళు అనుకుంటా అందరూ ప్రజలు కూడా జోరుగా జరుపుకుర్రు ఏపీ సీఎం చంద్రాల సారు తెలంగాణ సీఎం రేవంతాల సారు దీపావళి శుభాకాంక్షలు చెప్తే అటు దేశ ప్రధాని కారు నుంచి మాజీ సీఎంల దాకా అందరూ కూడా పటాకుల పండుగ శుభాకాంక్షలు చెప్పిర్రు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇంటి ముంగడ చూసినా దీపాలే ఏ ఆఫీసులో చూసినా ఏ దుకాణంలో చూసినా ఏ కంపెనీలో చూసినా లక్ష్మీదేవిని లక్షణంగా కొలుసుకొని పూజలు చేసుడేగా అలవాడది సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవి ఎప్పుడు మా జీవితాలు కాకెర పువ్వొత్తులోలే కాంతులు నిండాలి సూరుసూరు బత్తిలోలే సుయ్యిరా ఎలగాలి పాముగోలిలోలే మా దందాలు కూడా పాలు వంగినట్టు బుస్తున వొంగాలి సిచ్చుబుడ్డ లెక్క మెరుపులు జిమ్మాలే అని అమ్మవారిని మనసు నిండా తలుసుకుండ్రు శామంగులు చేసుకుండ్రు స్వీట్లు పంచుకుర్రు పేనీలు తిన్నరు ఏ ఇంట్లో చూసినా తీపి వంటలే ఏ ఇంటి ముంగడ చూసినా డీమ్ డామ్ తుస్సు తస్సు అనుకుంటా పటాకుల సప్పుడే ఏ ఊళ్ళో చూసినా పటాకుల సప్పులే పండుగడే పండుగనే పోన్రి చిన్న పెద్ద ఊరపాటు లేకుండా చిన్నం సంబురాగా జరుపుకోలేదు యమకుషి చేసిర్రు అటు అయోధ్యలో కూడా రాములవారి గుడికాడ ఎనకట 14 ఏళ్ళు వనవాసం ముడిచిపోయినాక ఈ దీవెల పండుగ నాడే ఉల్టా మళ్ళా అయోధ్య ఊరికి వచ్చిండని ప్రతి ఏడాది ఈ పండుగ నాడే దీపాలు ముట్టిస్తారు కదా ఈ తేప బుచ్చడు దీపాంతలు పెట్టి అందులో సమరు పోసి దీపాలు ముట్టించురు ఇట్లా ఒకటి రెండు రాష్ట్రాలే కాకుండా దేశంలో అన్ని జాగాల్లో దీపావళి పండుగను మంచిగా చేసుకున్నారు పబ్లిక్ కూడా ఎవ్వరు గోసలు పడద్దు ఎవ్వరు తిప్పలు పడకుండా పండుగను చేసుకోవాలని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ ఆల సార్ అన్నాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ను కూడా పండుగ మంచిగా చేసుకోవాలని చంద్రాల సార్ కూడా చెప్పిండు అయ్యలు ముఖ్యమంత్రులు మీకు ఓట్లేసిన ప్రజలకు శుభాకాంక్షలు చెప్పి పండుగ మంచిగానే చేసుకోమన్నారు మీరిచ్చిన హామీలు ఎంటదెంట తీర్చిండ్రే అనుకో ప్రతిరోజు రెండు రాష్ట్రాల దీవెల పండుగ లెక్కనే ఉంటది ఈ పండుగ నుంచైనా గాయుగ్రం చేయకపోయినరు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు షే పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ లీడర్లను అందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట మంత్రులతో సమావేశం అయ్యిందంటే ప్రభుత్వ పథకాల అమలు గురించి అనుకుందాము ప్రత్యేకంగా కాంగ్రెస్ లీడర్లను కూడా పిలిచి మీటింగ్ పెట్టిండంటే మళ్ళేమన్నా ఎన్నికల ముచ్చట చెప్పేది అందుక అరుసుకుందాం పారి అగో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పెద్దపేపతోని పాటు షే పార్టీ పెద్ద ముత్తైదువు హనుమంతు తాత కూడా ఉన్నాడు మరి సీఎం సారు ఉన్నట్టుండి ఇప్పుడు అందరినీ పిలిచి ఇట్లా మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు అంటే నవంబర్ 6 తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి కులగణన చేస్తున్నారని చెప్పారు కదా బీసీ సంఘాల నాయకులు ఇప్పటికే జిల్లాల పర్యటన కూడా సురువు చేసిర్రు అయితే వచ్చే ఎన్నికలప్పుడు కూడా రిజర్వేషన్లను ముంగడికి పట్టుకొచ్చి అన్ని కులాలకు అన్ని సౌలతులు చేయాలని అనుకొచ్చుండు ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వరను తక్కువ చూడొద్దు అందరినీ సమానంగా చూడాలి అన్నాడట అయ్యా సీఎం సారు సమానంగా చూస్తామన్నారు మంచిగానే ఉన్నది ఎట్లాగో తెలంగాణలో ఎన్ని కులాలు ఉన్నాయో ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో అగో ఆ లెక్కన కూడా పదవులు పంచిపెట్టి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇయ్యండి కార్పొరేషన్ పదవులు కూడా తక్కువ జనాభా ఉన్న మీ రెడ్లకు కాకుండా ఎక్కువ జనాభా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలకు ఇచ్చిండ్రు అనుకో అప్పుడు మీరు అధికారంలోకి వచ్చినందుకు సమన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మంటి పనికైనా మనోడు ఉండాలని ఎనకటి పెద్ద మనుషులు అన్న మాట అక్షరసత్యం కావాలంటే మీరు అన్ని కులాల్లో ఉన్న జనాభాను బట్టి సీట్లు ఇచ్చి మీ ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళను పెద్ద లీడర్లను చేస్తారా అంటే మీ షే సర్కారుకు రాష్ట్రంలోనే ఏం కర్మ దేశంలోనే శరణం అన్నదే ఉండదు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు ఏపీ సీఎం చంద్రాల సారు సూపర్ 6 పథకాల ఒకటైన ఫ్రీ గ్యాస్ బుడ్డి పథకం సురువు చేసిండు కదా ఇప్పటికే పబ్లిక్ కథ పోయి గ్యాస్ కంపెనీలలో పేర్లు ఎక్కించుకునే పనిలో పడ్డారు దీవుల పండుగ నాడే ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పని పెట్టుకున్న సీఎం సారు ఇప్పుడు కంపెనీలకు పథకం పైకం కూడా విడుదల చేసిండ అంటే చేసిండట చెక్కు కూడా తయారు పెట్టిండ్రు సీఎం సారు చేతుల మీద అందిస్తూనే ఉండ్రు కదా
ఇట్లా గ్యాస్ కంపెనీలందరికీ కూడా ఫ్రీ గ్యాస్ బుడ్డి చెక్కులు వంచిండు మొత్తం ఎంత పైకం అనుకుంటారు ఏంది అక్వ 2685 కోట్ల 75 లక్షల రూపాయలు ఆ పైకం అంతా కేవలం ఫ్రీ గ్యాస్ బుడ్డిల కోసం ఖర్చు పెడుతురట చెక్కులైతే ఇచ్చినాం కదా ఇక మీరు కూడా ఇంటింటికి గ్యాస్ బుడ్డిలు అందజేయాలి అరువులు ఎవ్వలు కూడా మాకు గ్యాస్ బుడ్డి అందలేదని అనొద్దు సర్కారుకు మాట రాకుండా చూడండి అసలే కూటమి సర్కారును ఏలువడిలకు తెచ్చేందుకు మస్తు కష్టపడ్డాము ఇప్పటి సంది ఏడాదికి మూడు మాటల మరవకుండా మూడు గ్యాస్ బుడ్డిలు ఇయ్యండి ఏడ కూడా ఎటమట కాకుండా చూసుకోరి ఇస్తామన్న టైంకు ఇచ్చేయండి ముత్యమంతా ఆలస్యమైనా గానీ మళ్ళా ప్రజలతోని మాట వస్తుంది అసలే మాట తప్పని మాకు మీరు మాట రాకుండా చూసుకోనరని అధికారులతోని కూడా అన్నాడట మీరు ఇంత మంచిగా చెప్పినాక మేము ఊకుంటామా మా పరితనం ఎట్లుంటదో ముంగడ ముంగడ మీరే చూస్తారని అధికారులు కూడా అన్నారట అయ్యా చంద్రాల సారు ఇక సూపర్ సిక్స్ స్కీముల్లా అన్ని పథకాలు కూడా ఇట్లనే ఎంటదెంట ముంగడ చేసుకొని అమలు చేయండి ఎందుకంటే మీరు గెలిచి ఇన్ని నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తలేరు గత ప్రభుత్వంలో జగనాల సారు సీఎంగా ఉన్నప్పుడు ఇట్లా చెప్పినే చేయకుండా ఆలస్యం చేసిండనే కదా ఫ్యాన్ రిక్కలు పట్టుకున్న ఇరగొట్టి కండెన్సర్ కాయల కాడికెళ్ళి పీకేసిండ్రు మీరు కూడా ఆయన లెక్కనే ఆలస్యం చేసుకుంటా పోదిరా అంటే ఆయనతో మీ సైకిల్ పయ్యాలను కూడా పుల్లల కాడికి వెళ్ళి పొట్టుపొట్టు చేసి ఉల్లిగడ్డలకు శనగ బఠానీలకు వేసే కాడికి రాగల ఆందాక రాకుండా ఉండాలంటే మీ మాటను మీరు ఎంత బిరాన నిలబెట్టుకుంటే మీకే అంత మంచిది అంటురు ఈ ముచ్చటి నొల్లు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మాట తప్పడట మడి మీద ఇప్పడట మాట అంటే మాట మాట మీద నిలబడే మనిషట ఉదికు గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిండు 10 నెలలు అవుతున్నా గానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేడని అంటుంటే మాట మీద నిలబడే మనిషి అని ఎవరన్నారంటారా చెప్తాపారి రేవంతాల్ సారు మాట ముచ్చట చెప్తాని ఆబుజుని చూపిస్తున్నావు ఆమె వాళ్ళంటే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జెండాగూడలో ఉంటుంది డాక్టర్ చదువు చదివేదందుకు పరీక్ష రాసిందట ఎగ్జామ్లో పాస్ అయింది ఎక్కువనే మార్కులు తెచ్చుకుందట కానీ అంత పెద్ద వైద్య వృత్తి కోర్సు పూర్తి చేయాలంటే అంతగానం పైసలు ఖర్చు పెట్టేదందుకు వాళ్ళ అయ్యవ్వ తాన పైసలేవ్వట చదివేంత దమ్ము ఉన్నది కానీ పైసలు పెట్టి ఆ విద్యను కొనేంత దమ్ము లేదని బుజ్జోళ్ళ అవ్వయ్యలు బాధపడుతుంటే ఈ మాట ఆ నోట ఈ నోట ఈ చెవుల ఆ చెవుల వడుకుంటా వడుకుంటా పోయి సీదా సీఎం సార్ చెవుల పడ్డదట అంత మంచి టాలెంట్ ఉన్న బుజ్జి డాక్టర్ కావాలని కలలు కంటున్న ఆమె కలలు నేను నెరవేరుస్తా అని ముచ్చటరికైన ముఖ్యమంత్రి రేవంతాల సారు వాళ్ళని పిలుచుకొని ఇంత పెద్ద మనిషిని నేను సీఎంగా ఉండగా నీకెందుకురా బుజ్జి రంది నువ్వు బేఫికర్గా చదువుకో నీ చదువులకయ్యే ఖర్చు మొత్తం నేనే చూసుకుంటా అని ఫీజు కూడా కట్టించిండట ఇట్లా ఒకలో ఇద్దరో కాదు అంత పెద్ద డాక్టర్ చదువులు చదవాలని చాలా మంది పేద స్టూడెంట్స్ కలలుగా అంటున్నారు కానీ వాళ్ళని కన్నా వాళ్ళ అవ్వయ్యల కష్టాలు చూసి వాళ్ళ కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి అసొంటోళ్ళ కోసం ఫ్రీగా కోచింగ్ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్లు కాలేజీలు పెట్టిపి సర్కారు తరఫున చదువులు చెప్పిస్తే ఎంతో మందికి సాయం చేసిన వాళ్ళు అవుతారు గాయగ్రం కూడా చెయ్యండి సారు మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఏముచ్చటిన్నోళ్ళు ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు ఏలువడిలకు వస్తే ఎంతో మేలు చేస్తాడు అనుకుంటే ఆయన కూడా ప్రజలకు ఏకానమందం ఏం చేసింది లేదట ప్రజలు పోయి ఎన్నో గోసలు చెప్పుకుంటే ఎవరి బాధలు కూడా ఇప్పటిదాకా వాపింది లేదట ఉత్తసచ్చి కాడ కావలి కూసున్నట్టు ఉత్తగా ఉప ముఖ్యమంత్రి సారు కురిసీలా కూసున్నట్టే ఉన్నాడా ఎట్లా ఏదో అరుచుకుందా పారి ముచ్చటంతా అమ్మాయిగా మీ బాధేందో బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళతో పంచుకోరి లేదండి మొన్న కూడా మేము పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్ళి వింతపత్రం ఇచ్చేసి వచ్చామండి ఇప్పుడు వచ్చి కూడా ఎవరు కూడా సమస్యను పరిష్కరించట్లేదు ఇన్నరా పని కట్టుకుని మనిషికి పైసలు పెట్టుకుని సారు మన పిఠాపురం మున్సిపాలిటీలు ఉన్న అగ్రహారం సబ్స్టేషన్ పక్కపొంటి ఉన్న గల్లీల్లో మోర్లు మంచిగా లేక మొత్తం కంపు వాసన వస్తుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా పిఠాపురం మున్సిపాలిటీ మాత్రం మారింది లేదు వాన పడితే చాలు డ్రైనేజీ నీళ్ళల్లో వాన నీళ్లు కలిసిపోతున్నాయి మీరేమో వానలు పడ్డప్పుడు పైలంగా ఉండుండ్రి పానాలు మంచిగా కాపాడుకుండ్రని చెప్తుర్రు మేము జాగ్రత్తగానే ఉంటున్నాం కానీ మీరు జాగ్రత్తగా ఉండేటట్టు చర్యలు తీసుకోరా మేము గట్టే పనులతోనే మున్సిపాలిటీని నడుపుతుర్రు మీ కూటమి సర్కారును కూడా నడిపించుకుంటుర్రు మళ్ళా మేము అడిగిన పనులు మాత్రం చేస్తలేరు గత ఎమ్మెల్యేలు గలీజ్గా చేసిండ్రనే కదా సారు మిమ్మల పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది మీరు కూడా చేయకుంటే ఎట్లా సారు ప్రజావారిన వినతి పత్రాలు ఇస్తుంటే కూడా పట్టింపు లేకుండా పోయింది ఇక మీరు పిఠాపురానికి ఎమ్మెల్యేగిరి ఎలగబెట్టి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఊర్లను ఉద్ధరిస్తామని పేరుకు చెప్పుకున్నాడు కాదు రాష్ట్రంలో పల్లెల గది ఎప్పటి వరకు మారుస్తారో కానీ ముదాలు మిమ్మల శాసనసభ్యులుగా చేసిన పిఠాపురం ప్రజల గోసలు వాపుర్రి ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు మీ పనితనం ఎట్లున్నదంటే కూట్లెరాయి దియనోడు పోయి ఏట్లెరాయి తీస్తా అన్నట్టు ఉన్నది అన్నట్టు ఉన్నది ఇప్పటికైనా మించిపోయింది లేదు మేము మన పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిపోయమానమా ఎలిమెలుము సడాకులు ఓపియమానమా మాకు ఆ మోరికంపు లేకుండా చెయ్యండి అంటూరు పిఠాపురం మున్సిపాలిటీల గోసెళ్ళ తీస్తున్న జనం నవంబర్ 6 తారీఖు సంది రాష్ట్రంలో కులగణన చేస్తామని చెప్పారు కదా మరి ఊర్లలోకి పోయి ఇంటింటికి తిరిగి ఇంటి లాదుల పేర్లను పేపర్లలో ఎక్కించే పని ఎవరక పయ్యెప్పిండ్రు ఏ శాఖలో ఉన్న అధికారులు పల్లెల ప్రజల వివరాలు తీసుకోబోతున్నారు అంటే ప్రజల కళ్ళ ముంగట ఎప్పటికీ ఉండేటోళ్ళకే పని అప్పయ్యపోతున్నారట
వీళ్ళంతా ఎవలో కాదు టీచర్లు సదివులు చెప్పేటోళ్ళైతేనే అక్షరం పొల్లు పోకుండా అచ్చు తప్పు పడకుండా ఇంటి పేరుతో సహా ఒంటి పేరు దాకా అన్ని వివరంగా రాస్తారు కులము గోత్రము పేరు ఊరు అన్ని రాంగు లేకుండా రామసక్కదరంగా రాస్తారని ఇషారా చేసిండ్రో ఏమో గాని మొత్తానికి ఉపాధ్యాయ సంఘాల పెబ్బలతోని ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ ఇట్లా సమావేశం అయ్యిండు ఆ మీటింగుకు మలి సర్కారు మంత్రులు కూడా హాజరువడ్డారు పేరు లెక్కియాలే అనగానే రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవన సర్కారు ఆర్డర్లు చేసినాక ప్రభుత్వ ఉద్యోగులకు బాధన మీరు అధికారంలో ఉండి ఆర్డర్లు చేసేటోళ్ళు మేము ప్రభుత్వ సదువుల శాఖలో పనిచేసేటోళ్ళము మీరు కూసోమంటే కూసుంటాము లేవమంటే లేస్తాము ఇప్పుడు కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేస్తామని వాళ్ళు కూడా అన్నారట అయ్యలు కాంగ్రెస్ సర్కారు మంత్రులారా పాఠాలు చెప్పే టీచర్లతోని సర్వేలు చేయిస్తున్నారు కదా ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వివరాలు మీ తానికి వస్తాయి కదా అందులో బీసీ జనాభా ఎంతుంది ఎస్సీ జనాభా ఎంతుంది ఎస్టీ జనాభా ఎంతుంది మైనారిటీ జనాభా ఎంతుంది అట్లనే ఓసీ జనాభా ఎంతుంది మొత్తం వివరాలు కూడా తీసుకోండి జనాభాకు తగ్గట్టి ఎంపీ సీట్లు ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చి ఏ కులానికి ఎంత జనాభా ఉంటే అంత జనాభా లెక్కనే చూసుకుంటా మంత్రి పదవులు కూడా అప్పచెప్పుండ్రి అన్నట్టు ముఖ్యమంత్రి పదవి కూడా రెడ్లకో దొరలకో కాకుండా ఎక్కువ జనాభా కులమూళ్ళు ఎక్కువ మంది ఎవరుంటారో ఆ లెక్కన ఇచ్చిండ్రే అనుకో ఇంకా అస్సలుంటది కదా గాయ యుగురం చేయండి సారు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. ఏమో ముఖం మార్చుకొని ఒక్కడే కూర్చొని కాకర పుల్లలు పట్టుకున్నాడు. ఓ సంబురం లేదు సంతోషం లేదు పండగ నాడు కూడా. మా ఇంటి కూడా నాలుగు కలుతుంది. నీ మనమని పిలుస్తున్నావా మనమరాలు పిలుస్తున్నావా? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థమైతే లేదు. ఊరేక నేనేమంటే పండుగ అంటేనే హుషారు ఉండాలి. మనమడు మనమరాలు పటాకులు కలవాలి. మరి ఎటుపోయిందే కలుస్తలేరు కనబడతలేరు. ఎందుకు లేడు? తాటి చెట్టు మనమడు ఉండే వాడు కానిస్టేబుల్ వాడు రాడా మనవం చేసుకున్నామనేమో ఏక్ పోలీస్ అని సర్కార్తో కొట్లాడుతుండే. మనవరాలంటున్నది పెళ్లి చేస్తే అథారిటీ వాయ్ అడుదోలడా ఎట్లా చేయాలి? మొన్నటి లగ్గాలనే పెళ్లి చేస్తే మా అంటే మూడు నెలలో నాలుగు నెలలో కావచ్చు. ఏం తక్కువ అయిందట దోలలే? ఏం తక్కువ చేసినావు మరి? కాదో నూరు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. ఇది ఎనకటి నుంచి వస్తున్న శాస్త్రమే గాని ముచ్చటేందో చెప్పు. లగ్గంలో మాట్లాడుకునే అన్ని వెళ్తా ఏ పెట్టాలంటే ఎంత ఉన్నోడైనా ఆడవిల్ల లగ్గం చేస్తుంటే ఆఖరికి ఏదో ఒకటి తక్కువ పడుతుంది. అప్పటి నుంచే అల్లుని అలక మొదలైతుంది. నీ మనమరాలు పెరిమిటేమన్నా అలిగిండా అట్లా? ఇంకా నీ కథ గమ్మతున్నది కల్పేటి చెప్తే కొల్పేటి విన్నట్టే మాట్లాడబడుతుంది. అస్సలు కథ ఉన్నది ఆ పిల్లగాంటూనే అయ్యా. బండి పెట్టాం ఆయే పెట్టినా బోలు బాసాలన్నీ పెట్టావా? బరాబరే కాలు కడిగే తాంబాలం కాంచి తినే కంచాలు కాండే మంచాల దాకా అన్ని పెట్టా. నగదు కట్టడం ఏమన్నా ఆపిరావా? మా పిల్లగాడు అనిపించుకున్నప్పుడు ఒకటి ఇచ్చిన, లగ్గం కోటేసుకున్నప్పుడు ఒకటి ఇచ్చిన. అంత బరాబరే ఉన్నది. బ్యాండ్ తెప్పించి బరాత్ బాగానే తీసినావా? డీజే అంటే డీజే కాదు, ఊరల్లా చెవులు అలిగిపోయినాయి. కూరగాయలు వాళ్ళు కొట్టుకొని నాకు గిట్టినడో కూడా పోలీసులు ఫోన్ కొడితే ఆయన వాళ్ళు వచ్చే దండగడి. మనమరాలు పెళ్ళేమో గాని మామూలు కోస పడలేదే నువ్వు. ఇంతకు పిల్లగాని మనసు ఏడ సెంచరీలిందే? ఏహేపో ఆయనకు సెంచరీలుడేమో గాని పానం నీకే సెంచరీలినట్టుంది పానం అంతా. ఊరి మురిమి మంగళం మీద పడ్డదా అన్నట్టు అటు తిరిగి ఇటు తిరిగి నా దిక్కు దింపినవేమే. అసలు ఆ పిల్లగానికి ఏం తక్కువ చేసినావో మంచిగా చేసుకో ముసలడా. నీ యాదిలో మనవాడ పిల్లలిచ్చిన వాళ్ళం కాయంతో యాదుకుంటది ఆయనకు. ఏ లగ్గంలో అలిగిపోతుంటే పిల్లగాడు తులం బంగారం గొలుసు మెడలెత్త తీయరాదు అన్న పుష్కున దాన్ని పట్టుకుంటే. నీయా ఏమన్నా నీ ఇంట్లోకెళ్ళి పెట్టేది ఉందా? ఏ లచ్చ నూట పదాలు కళ్యాణ లక్ష్మి చెక్కు లచ్చనంగా రానేవో వచ్చే. మీదికెళ్ళి రేవంతాల సారు దేవుని లెక్క తులం బంగారం ఇస్తాని చెప్పే. ఆ తులానే ఇడిదింపకపోయినావు. తులం బంగారానికి ఆశపడ్డందుకు ఏడాదికో దినం నా మనవరాలు నా ఇంటికి రాకపోయా. తులం బంగారం రాకపోయేదందుకు నీ మనవరాలు నీ ఇంటికి రాకపోవడుకు సంబంధమేందే? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే బంగారం ఏందో ఆయన లగ్గములు ఇచ్చినా అయిపోవు కదా. ఈ పాటికి నవ్వుకుంటే నా మనవరాలు నా ఇంటికి వచ్చు, ఇల్లు అన్ని దీపాలు పెట్టు. ఏహే వాళ్ళని తప్పు పడతావు. లగ్గం నాడు చేయి పార్టీలను చేయి గడిగేదందుకు విలువలేదేమో, అందుకే వాళ్ళు కూడా అలిగిర్రేమో. నేను కూడా కాంగ్రెసే చేయి పార్టీలు అందరూ పిలిచిన, ముఖ్యమంత్రి సార్ కూడా మిస్డ్ కాల్ చేసిన. చేస్తే వెంటనే ఫోన్ చేసి ఏం తాత ఏమో ఫోన్ చేసినావా అని అనవరాలు పెళ్లి ఉన్నది అని మరీ చెప్పిన. ఆయన రాలే. రోజుకు ఆరు గంటలే నిద్రపోయి 18 గంటలు ప్రజల కోసమే ఆలోచన చేస్తుండట, మర్చిపోయిండేమో. ఏ అట్లా కాదు, ఆ రోజే ముఖ్యమంత్రి ముద్దుల మనవని పుట్టినరోజు. ఆడ అంత పెద్ద దావ తీసి పెట్టుకుని మన కాడికి వస్తాడా? అట్లా రాకున్నా గాని వచ్చినట్టే అనుకున్నా. ఎంత కష్టం వచ్చినాయి తాత, ఎంతో మందికి మర్యాదలు చేసిన నీకు ఇప్పటికీ మందిలా ఎంతనో కొంత ఇలువుంది గానీ నీ మనమని తాన మర్యాదలు లేకుండా అయిపోయాయి. సరే గాని అయ్యిందేదో అయిపోయింది. పండుగలే ఏం రాంది పడతావు? తోకపడాకులో సూరు బాతీలో డీమ్డామా అనిపించారా?
ఏమంట కలవాలి నెప్పటం ఏం చక్కదనం అయిందని కలవాలి మనవడు ఒకతానుండే మనవని భార్య పిల్లలు ఒకతానాయ మనవరాలు ఒకతానాయ మనవరాలు మొగుడు ఒకతానాయ మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అవునా అయ్యదస్తే అమ్మ సాగుతారా పోరాలు రాకుంటే దీవులు పండ ఆగుతుందా కాంగ్రెస్ సర్కారు కానిస్టేబుల్ల బాధలు వాపి తులం బంగారం అప్పయెప్తే కార్తీక పున్నమ నాడు నోము నోమి సుతిలు బాంబులు వేల్చిందంటే నా స్వామి రంగా చుట్టు పది ఊర్లకు సప్పుడిన వడాలే బెటాలియన్ కానిస్టేబుల్ల కుటుంబంలో ఏ ఇందల చూసినా ఇట్లనే బాధపడుతురట ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే వాళ్ళ బాధలు పోవు ఇందిరమ్మ రాజ్యం అనేటోళ్ళు గాయ ఎగురం చేస్తే బాగుండు తులం బంగారం పెళ్లిలోనే పెడితే మంచిగుండు అంటుండ్రు అట్లెందుకు చేయి సర్కారు వాళ్ళు ఆలోచన చేస్తలేరు తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ బామ్మర్ది రాజుపాకాల మొన్నటిదాకా పోలీసులకు దొరకకుండా జాక్కుండాని అన్నారు కదా పోలీసులు ఓ దిక్కు దేవులాడుతున్నారని కూడా వినబడుతుంటే రాజు సారే సీదా పోయి పోలీస్ స్టేషన్లా కలిసిండట మరి ఒకడే పోయిండా వాళ్ళ బావ కేటీఆర్ సార్ను కూడా ఎంట పెట్టుకుని పోయిండా చూద్దాం పారి ఫామ్ హౌజ్లో పార్టీ చేసుకున్నాడేమో కానీ రాష్ట్రం అంతా పెంట పెంట అయింది పోలీస్ స్టేషన్ తంతెలేకే కాడికి వచ్చింది రాజుపాకాల ఫామ్ హౌజ్లో పెట్టిన దావత్కు పోయిన విజయ్ మద్దూరికి పరీక్షలు చేస్తే ఏమున్నది నాయన డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చింది అయితే రాజుపాకాలనే ఆ డ్రగ్స్ను ఆయన ఇంటికి తీసుకుపోయిండ దగ్గరుండి విజయ్ సార్కు ఇచ్చిండ ఆ సార్కు తెలవకుండానే ఎవరైనా ఇంట్లోకి తీసుకుపోయిరా ఆ దావతులకు డ్రగ్స్ ఎట్లా వచ్చింది కావాలని పార్టీ పెట్టి డ్రగ్స్ తీసుకొచ్చి ఎంజాయ్ చేసుకుంటా ఏం కథలు పడదామని అనుకున్నారని పోలీసులు అన్ని తీరా రాజుపాకాల సార్ను అడిగితే గంటలు గంటలు జాగిన విచారణలా చెప్పేదంతా చెప్పిండట అయ్యా కేటీఆర్ సార్ మీ బామ్మర్ది అనే ముచ్చటినే పక్కకు పెడితే రాజుపాకాల అనేట ఆయన తప్పే చేయకుంటే ఎందుకు సారు పోలీసులకు దొరకకుండా 3 రోజులు పరారీలున్నాడు అయినా వాళ్ళ దావతుల 4 పుల్లుబాటలు ఎక్కువ ఉన్నాయని మీరు కూడా అన్నారు కదా మరి విజయ్ మద్దూరి సార్కు డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్టులు చేస్తే పాజిటివ్ ఎట్లొచ్చింది ఆ ముచ్చట కూడా మీరే చెప్తే మంచుకుంటుంది కదా సార్ అంటున్నారు ఈ ముచ్చటి నోళ్ళు ఓట్లేసి గెలిపించిన ప్రజల బాధలు పక్కకు పెట్టి ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకో దిక్కు కార్ పార్టీ నాయకులు వాళ్ళ పంచాయతీలు ముంగటేసుకుంటారు కదా ఆ అడ్డమైన డ్రగ్స్ గురించి 2 పార్టీలోళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికి తెచ్చుకుంటారు మరి ఆ లొల్లితోని జనంకి ఏమైనా ఫాయిదా ఉందా అంటే ఈయనండ్రి యూరిన్ టెస్ట్ కోసం మేము ఎమ్మెల్యేలము ఎంపీలము అందరం కూడా రెడీగా ఉన్నాం డ్రగ్ టెస్ట్ ఇవ్వడానికి డబ్బాలు కొనుక్కొని మరి ఉన్నాము మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంగతి ఏందో చెప్పు ఇన్నరా మూత్ర పరీక్షల డబ్బాలు పట్టుకొని ఆత్రంగా మాట్లాడుతున్న పాడి కౌశిక్ రెడ్డి సారు మాటలు కౌశిక్ రెడ్డి సారు ఇట్లా మూత్ర పరీక్షల డబ్బాలు పట్టుకొని ఉంటే అటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు డ్రగ్స్ పరీక్షలకు షాంపిల్స్ ఇస్తున్నారట అది కూడా చూడండి అగో సేయ్ పార్టీ ఎమ్మెల్సీ బలమూరి వెంకట సారు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సారు ఇద్దరు కూడా ఇట్లా దావకాన్లకు పోయి డ్రగ్స్ టెస్టుకు షాంపిల్సే ఇచ్చిర్రట అయ్యా బలమూరి వెంకట సారు మీరు ఇట్లా డ్రగ్స్ ముచ్చడం ముంగటేసుకొని ప్రజలకు పనికిరాని ఈ పాడుమల్లె పనులు చేసుడు మీకు కూడా ఏమైనా మంచిగా అనిపిస్తున్నదా అయినా మీరు ఇంత రేషంగాల్లోలే అయితే మీరు ఎమ్మెల్సీ అయ్యేటందుకు ఎనుకుండి నడిపించిన విద్యార్థుల కోసము ఇదే రేషము పౌరుషం చూపెట్టుర్రి అప్పట్లో స్టూడెంట్స్ గోసలు వాపేటందుకు బీఆర్ఎస్ సర్కారుతోని కొట్లాడిరు చూడండి అట్లేదు కొట్లాడతలేరు సారు ఇప్పుడు అట్లా చేయకుండా ఇట్లా ఒంటేలు పరీక్షలు అనుకుంటా డ్రగ్స్ టెస్టులు అనుకుంటా ఈ దిక్మల పంచాయతీలేంది సారు గ్రూప్ 1 పరీక్షలు పెట్టొద్దని మొన్నటిదాకా విద్యార్థులు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఏడికి పోయినరు గుడ్డిగుర్రాల పనుల దొమ్మిదందుకు పోయిర్రా గాడిద కేసు పంచాయతీ మీద తిరిగిర్రా మీరు నిజంగా నియ్యదగల విద్యార్థి నాయకులే అయితే మీ సేయ్ సర్కారు స్కాలర్షిప్లు ఫీజు రీయంబర్స్మెంట్ ఇయ్యకుండా గోసలు పెడుతుందట అవిటి పని చూడుండ్రి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి రేవంతాల సారు ఎంటబడి శత్రువులు శత్రువులైన చదువుల శాఖను చక్కదిద్దుండ్రి అంతేగాని ఈ ఉద్యర పంచాదులతోని ఊదుగాలది ప్యూర్ లేవది అంటురు ఏ ముచ్చటి నోళ్ళు సర్కారు ఆసుపత్రుల్లో ఒక్క జాగల్లో కూడా మందులు సకాలు ఇవ్వట ఓ దగ్గర తానికులు ఉంటే గోళీలు ఉంటలేవట ఓ దగ్గర గోళీలు ఉంటే తానికులు ఉంటలేవట దావఖానకు వచ్చి సూ పెట్టుకుంటే డాక్టర్లు రసీదులు రాస్తుర్రట బయట మెడికల్ షాపులల్లా కొనుక్కొచ్చుకోరని చెప్తుర్రట ఈ ముచ్చట దామోదర సార్కు తెలియదా మనమన్నా చెప్తాం పారి ఓ సత్తన్న చెప్పే ఇక సర్కారు దావఖానల గురించి ఈ అన్న కాలుకు సెప్టిక్ అయ్యి గుర్రం పూడలో ఉన్న సర్కారు దావకాల చెరిక అయిందట 2 నెలల సంది వస్తుండట డాక్టర్లు కూడా షిట్టి మీద మంచిగా మందులు రాసిస్తురట ఏడ తీసుకోవాలంటే ప్రజల కోసమని పెట్టిన ఈ ప్రభుత్వ దావకాల అయితే గోళీలు మందులు లేవు ప్రైవేట్ మెడికల్ దావకాల్లో తెచ్చుకోనని వైద్యులే చెప్తున్నారట ఒకపారో 2 మాటలో స్టాకు టైంకు లేదు రాలేదు అనుకుందాము 2 నెలల సంది రాకపోవుడేంది మరి జీతాలు అయితే మేము తీసుకోబడితిమి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతోనే మా పెండ్లాం బిడ్డలను చదువుకోబడితిమి వాళ్ళ పైకంతోనే 4 మెతుకులు తింటున్నామన్న యావ కూడా
లేకుండా డాక్టర్లు కూడా అట్లా ఉండుడు ఏంది, వాళ్ళన్న గోళీలు మందులు అయిపోయినాయని చెప్పాలే కదా పెద్ద ఆఫీసర్లకు, జీతాలేమో బరాబరే తీసుకుంటారు కానీ సౌలతులు సక్క లేక ఇట్లా ప్రైవేట్ మెడికల్లల్లా మందులు తెచ్చుకోమని పంపిస్తే ఇందిరమ్మ సర్కారు ఇజ్జతేమని ఉంటుందా? అయ్యా దవాఖాన మంత్రి దామోదర సారు, ఆసుపత్రుల తానీకులు సూదులు గోళీలు గ్లూకోసులు మస్తు ఉంచినాము, ఎవ్వలకు తిప్పలు రాకుండా చూసుకుంటున్నామని ఏతల కంటిరి కదా, ఆ గోళీలు సూదులు మందులు ప్రైవేట్ మెడికల్లల్లా వెట్టికి ఇట్లా చూసుకుంటూ రాయట్లా? ఏమో సారు మీకే తెలివాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు వచ్చిన కాడ నుంచి గ్రామ పంచాయతీలకు షెయి సర్కారు రూపాయి కూడా పంపుతలేదట. ప్రభుత్వం నుంచి పైసలు రాక పల్లెలు మొత్తము పడావడి పాడైపోతున్నాయట. అగో ప్రత్యేక అధికారులను పెట్టి పల్లెలను పచ్చగా ఎగురు పెట్టిస్తామని సీఎం సార్ అంటుంటే రూపాయి పంపుతలేరని ఎవలన్నారే అంటారా? ఇగోయ్యనుండ్రి నర్సరీలు పెరిగేటి రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుంచి పల్లె ప్రగతి కింద విడుదల చేయాల్సినటువంటి 50% నిధులని విడుదల చేయకుండా గ్రామ పంచాయతీల్ని ఓ క్రమ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసినరా. కమలం పువ్వు పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సార్ ఏమంటున్నాడో, పల్లె ప్రగతి కింద ప్రతి గ్రామ పంచాయతీకి సర్కారు నెల నెల ఇంత అని నిధులు విడుదల చేయాలి. అటువంటిది మలి సర్కారు ఏలువడిలకు వచ్చిన కాడ నుంచి రూపాయి కూడా ఇస్తలేదు. మీ గ్రామాల గతి మొత్తం మారింది. అప్పటి కారు పార్టీ ఏలువడిల పల్లె ప్రగతి కింద మాజీ సీఎం కేసీఆర్ సారు పైకం ఎంటదంట విడుదల చేసి ఇగురంగ ఇళ్ళలికినట్టు చేస్తే ఏమంట కాంగ్రెస్ ఏలువడిలకు వచ్చిందో మొత్తం కొడవలు పట్టి పొక్కిలు చేసినట్టే అవుతున్నది అన్నట్టు అంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ శత్తాశేదారం పేరుకపోతున్నదట. ఏ పల్లెలా చూసినా గానీ మొత్తం ఆగమాగం చందన చందన ఉన్నదట. అయ్యా సీఎం సారు మీరు పెట్టిన ఒక్క స్పెషల్ ఆఫీసర్ కూడా చక్కగా పనిచేస్తలేడా? వాళ్లే మంచిగా పనిచేస్తే రఘునందన్ రావు సార్ చెప్పినట్టు మీరు నిధులు మంజూరు చేయకుండా ఆపుతుండ్రా. మీరు ఇట్లనే చేసుకుంటా పోతే ఆయనత సర్పంచ్ ఎన్నికల్లో మీ షెయి సర్కారు చేతులు ఇరగొట్టి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్టినా కూర్చుండబెడతారు. పల్లెళ్ల ప్రజలతోనే పెట్టుకోకుండా సారు పరిచారణ పడతారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాను రాను బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో కనిపించకుండానే పోతుందట. అగో నాలుగేండ్ల తర్వాత మళ్ళా ఏలుబడులకు వచ్చేది మా గులాబీ పార్టీ అని కార్యకర్తలు పగటి కళలుగా అంటుంటే చూద్దామన్నా కారు పార్టీ కళ్ళబడకుండా పోతుందని ఎవలన్నారే బాలన్న? ఈ ముచ్చట నీకెట్లేరుకాయ అంటారా? ఇనుండ్రి మీరే. అయ్యా మధుసూదన్ రెడ్డి గారు ఎట్లెట్లా చెప్పుండ్రి. ఉండదు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోబోతా ఉంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు ఒక్క ఎంపీ ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవరని చెప్పేసి సందర్భంగా తెలియజేనరా. షెయి పార్టీ ఎమ్మెల్యే ఏమంటున్నాడో, మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కదా కారు పార్టీకి ఎట్లయితే ఒక్క సీటు రాలేదో ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కూడా అట్లనే ఒక్క వార్డు మెంబర్ సీటు కూడా గెలవదని అనుకొచ్చిండు. వాళ్ళని గెలిపియ్యారు సరే, గెలిచిన 100 రోజులనే 6 గ్యారంటీలు అమలు చేస్తామంటిరి. గెలిచి 10 నెలలు అవుతున్నాయి, ఇప్పటికీ అమలు చేయకపోబడితిరి. రైతులందరికీ రుణమాఫీ అంటిరి. అధికారంలోకి రాగానే కొందరికే అని కొన్ని రూల్స్ పెట్టి విడతల వారీగా చేస్తిరి. 2 లక్షల రుణమాఫీ కూడా కొందరు రైతులకు కానే లేదని అన్నదాతలు ఆవేదనతోని ఉండ్రు. రైతు భరోసా జాడాపత్తా లేదు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇచ్చింది లేదు. ఇక ఇన్ని హామీలను ఆలస్యం చేస్తున్న మీ కాంగ్రెస్ సర్కారును ప్రజలు నమ్ముతారా? మీ షెయి పార్టీ తరఫున నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారో మీరు కూడా ఆ మాట ఎందుకో చెప్తలేరు సార్ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షడగొట్టు వానలు చల్లగుండా చూస్తుండగానే ఒడ్లు మొత్తం నానిపోయినాయట. కళ్ళ ముంగడ ధాన్యం తడిచిపోతుంటే రైతుల కళ్ళల నీళ్లు తిరుగుతున్నాయి. ప్రభుత్వంతోనే అధికారులతోనే అన్నదాతలకు రామగోస ఉన్నదనుకుంటే ఆఖరికి వానదేవునితోని కూడా రైతులకు పరిశానే. అయ్యో వాళ్ళ గోస చూడు ఎట్లున్నదో. అయ్యయ్యయ్యయ్యో చేతికొచ్చిన పంట మొత్తం చెర్లబోసినట్టే అయినది కదా. నారుకు నీరై రాత్రి పగలు రామగోసబడి 6 గాలం కష్టపడితే ఈ ధాన్యం చేతికొచ్చే. షడగొట్టు వానలు దంచుకొట్టే వరకల్లా అన్నదాతలు ఎట్ల రంది పడుతుర్రో చూడుర్రి. మరి ఈ ధాన్యం ఇట్లా నానిపోయేదందుకు కారణం ఎవరు అంటే ముమ్మాటికి మలి సర్కారును నడిపిస్తున్న పాలకులేనట. అగో వానలు పడితే వాళ్ళేం చేస్తారు అంటే వాళ్లే గనక చెప్పిన టైంకు తెచ్చిన ధాన్యాన్ని కొంటే ఇప్పుడు ఒడ్లు తడిచేడీగా అవట. పేరుకు ఐకేపీ సెంటర్లు కొలాయించారు కానీ అధికారులు ఎవ్వరు కూడా చక్కగా అందుబాటులో ఉంటలేరట. ఒక్కొక్క దగ్గర 20 దినాలైనా గానీ ఆఫీసర్లు కాంటకేస్తలేరట, ఒడ్లు కొంటలేరట. అయ్యా సీఎం సారు ఏంది సార్ ఇది, మీరు ఒడ్లన్నీ కొంటాము సన్నం ఒడ్లకు 500 బోనస్ ఇస్తామని బాగానే చెప్పిండ్రు కానీ పల్లెలకు పోయి చూస్తే కొనేటోళ్లే దిక్కులేక రైతులు గోసపడుతుండ్రు. మార్పు అన్నారు. ఎంత మార్పు వచ్చిందంటే మీ షెయి సర్కారు అధికారుల లాపర్వతోని చేతికొచ్చిన పంటను చెర్లబోసినంత మార్పు వచ్చింది కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి వెళ్ళని దిశ ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించు రీ. ఇంకా నీ ముచ్చట వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతింకేమని ఉంటాయి అన్నీ.